జిల్లా సైన్స్ కేంద్రం సంగారెడ్డికి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఓమ్స్ లా, ఓమ్ నియమం. ఓమ్ నియమం అనగా ఏదైనా ఒక వాహక తీగ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని పెంచినప్పుడు దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము పెరుగుతుంది అని చెప్పేసి నిరూపించడం. వి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వితో సూచిస్తే, కరెంటును ఐతో సూచిస్తే, V బై ఐ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది అని చెప్పేటువంటిది ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లా నిరూపించడానికి మనకు కావలసినటువంటి పరికరాలు, ఇక్కడ వివిధ రకాలైనటువంటి తీగలతో తయారు చేయబడినటువంటి ఒక బోర్డు ఉంది. దీంట్లో ఏదైనా ఒక వాహక తీగను తీసుకొని మనం ఓమ్స్ లాని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత రెండు మల్టీమీటర్లు, తర్వాత కనెక్టింగ్ వైర్స్, ఒక బ్యాటరీ ఎలిమినేటర్, ఇవి మనకి ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు. ముందుగా బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి, మల్టీమీటర్ యొక్క ధన ధ్రువానికి కలిపి, మల్టీమీటర్ యొక్క రుణ ధ్రువాన్ని వాహక తీగ యొక్క ఒక కొనకి కలుపుతున్నారు. వాహక తీగ యొక్క రెండవ కొనను బ్యాటరీ యొక్క, బ్యాటరీ ఎలిమినేటర్ యొక్క రుణ ధ్రువానికి కలుపుతున్నాను. అనగా ఇక్కడ తీసుకున్నటువంటి మల్టీమీటర్ అనేటువంటిది, మల్టీమీటర్ అనేటువంటి శ్రేణిలో ఉంది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ మల్టీమీటర్ని శ్రేణిలో కలిపాం కాబట్టి మనం దీన్ని అమ్మీటర్గా వాడుకుంటాము. ఈ అమ్మీటర్గా వాడుకునేటువంటి క్రమంలో మల్టీమీటర్ని మనము ఏ వద్ద, అంటే ఇక్కడ కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి ఏ వద్ద మనము నాబ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ మల్టీమీటర్ని వోల్ట్ మీటర్గా వాడడానికి అని చెప్పేసి వాహకం యొక్క రెండు కొనల మధ్య దీన్ని సమాంతరంగా కలపాల్సినటువంటి అవసరం ఉంది. సమాంతరంగా కలుపుటకు ఇక్కడ 2 క్రొకడైల్ క్లిప్స్ తోటి దీన్ని వాహక తీగ యొక్క రెండు కొనల వద్ద సమాంతరంగా కలపడం జరిగింది. ఇక్కడ ఇది సమాంతరంగా కలిపాం కాబట్టి దీని ద్వారా మనము పొటెన్షియల్ డిఫరెన్స్ని, వాహక తీగ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం లెక్కిస్తాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లెక్కించడానికి దీన్ని మినిమం వోల్టేజ్లో మినిమం దగ్గర మనము నాబ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పరికరాలను పూర్తిగా అమర్చుకున్న తర్వాత మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత బ్యాటరీ ఎలిమినేటర్లో విద్యుత్ ప్రవాహాన్ని సెట్ చేస్తూ ఉండాలి ఎలిమినేటర్ ద్వారా. దాంట్లో ఒక పాయింట్ వద్ద బ్యాటరీలో విద్యుత్ ప్రవాహం పెట్టిన తర్వాత కనెక్టింగ్ వైర్స్, మల్టీమీటర్, బ్యాటరీ ఎలిమినేటర్, వాహక తీగను కలిపిన తర్వాత స్విచ్ ఆన్ చేసినట్లయితే, ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఎక్కువసేపు స్విచ్ ఆన్ చేసి ఉండకూడదు. చేసి ఉన్నట్లయితే ఈ వాహక తీగ వేడెక్కుతుంది. వాహక తీగ వేడెక్కినప్పుడు దాని నిరోధం మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలోనే రీడింగ్ తీసుకుంటూ మనం ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇందులో వచ్చేటువంటిది మనకు కరెంట్ అని చెప్పేసి చెప్పాను, శ్రేణిలో కలిపాం దీన్ని. ఇక్కడ వచ్చేసి కరెంట్ 0.20 ఆంప్స్. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్, వాహక తీగ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 3.1 మిల్లీ వోల్ట్స్. తర్వాత ఇప్పుడు పొటెన్షియల్ని కొద్దిగా పెంచుకోవడానికని ఇక్కడ
బ్యాటరీ జనరేటర్ స్విచ్ ఆఫ్ చేసి పొటెన్షియల్ని కొద్దిగా పెంచాం. ఇప్పుడు గమనించినట్లయితే అమ్మీటర్ రీడింగ్ 0.73, వోల్ట్ మీటర్ రీడింగ్ 13.9. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేశాను, బ్యాటరీ ఎలిమినేటర్ ద్వారా ఇంక కొద్దిగా వోల్టేజ్ని పెంచాను. స్విచ్ ఆన్ చేసిన తర్వాత గమనిస్తే అమ్మీటర్ రీడింగ్ 0.88, వోల్ట్ మీటర్ రీడింగ్ 16.4. తర్వాత ఇంకొద్దిగా వోల్టేజ్ని పెంచడం జరిగింది, అమ్మీటర్ రీడింగ్ 0.95, వోల్ట్ మీటర్ రీడింగ్ 18.0. ఇంకొకసారి విద్యుత్ ప్రవాహం కొంత వోల్టేజ్ని పెంచి అమ్మీటర్ రీడింగ్ 1.09, వోల్ట్ మీటర్ రీడింగ్ 20.5. ఇట్లా వివిధ పొటెన్షియల్ భేదాలకి కావలసినటువంటి ప్రతి సందర్భంలో పొటెన్షియల్ భేదాన్ని కరెంట్ కనుక మనం గమనించినట్లయితే పొటెన్షియల్ భేదం 3.1, 13.9, 16.4, 18, 20 పొటెన్షియల్ భేదం పెరుగుతూ ఉంటే వాహకతీగ గుండా వెళ్ళేటువంటి కరెంటు ప్రవాహం కూడా పెరుగుతూ ఉంది. మనము ఈ రెండింటి యొక్క రేషియో ఏ విధంగా ఉందో ఇప్పుడు గమనిద్దాం. ఈ విధంగా వి అండ్ ఐ వాల్యూస్ తీసుకున్న తర్వాత V/I లెక్కించినట్లయితే మనకు ఈ విధమైనటువంటి వాల్యూస్ వచ్చాయి. ఈ V/Iని కనుక మీరు గమనించినట్లయితే ప్రతి సందర్భంలో వి అండ్ ఐ వాల్యూస్ మారినప్పటికీ, పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ మారినప్పటికీ, V/I వాల్యూ మాత్రం సుమారుగా స్థిరంగా వచ్చింది. ఈ స్థిరంగా వచ్చినటువంటి V/I వాల్యూనే నిరోధం అంటారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ V/I యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ మనకి 18.6 వచ్చింది. దట్ V/I ఈజ్ ఈక్వల్ టు R, అనగా R ఈజ్ ఈక్వల్ టు ఆ వాహక తీగ యొక్క నిరోధము 18.6, ఇది 18.6 ఉంటుంది, మనకు మిల్లీ యాంప్స్ లో వస్తుంది. మనకి 18.6 మిల్లీ యాంప్స్. ఈ వాహక తీగ ఇది ఒకదానే కాకుండా ఇక్కడ మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి వాహక తీగ, నేను తీసుకున్నటువంటిది గాలనైజింగ్ ఐరన్ తీగ, ఇది కాకుండా ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, మాంగనిన్, ఇట్లా వివిధ తీగల యొక్క నిరోధాలను ఇదో పద్ధతిలో మనము కనుక్కోవచ్చు. వీటి ద్వారా వి ప్రపోర్షనల్ టు ఐ ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ ఓం నియమాన్ని పాటిస్తాయి కాబట్టి ఇక్కడ మనం వి కామ ఐల మధ్య గ్రాఫ్ గీసినట్లయితే ఒక మూల బిందువు గుండా పోయే సరళరేఖ వస్తుంది. వి ఓం నియమాన్ని పాటిస్తాయి కాబట్టి వీటిని ఓమీయ వాహకాలు అని కూడా అంటారు. ఇదే టేబుల్ మీద మనకి ఇక్కడ రెండు డయోడ్స్తో ఉన్నాయి. ఇక్కడ ఈ డయోడ్లతో కనుక ఇదే ఎక్స్పెరిమెంట్ మనం కనుక చేసినట్లయితే వి అండ్ ఐల మధ్య ఈ విధమైనటువంటి వాల్యూస్ రావు, వి ప్రపోర్షనల్ టు ఐ రాదు. రాకుండా ఇక్కడ వచ్చేటువంటి గ్రాఫ్ ఒక వక్రరేఖ అనేటువంటిది వస్తుంది. వీటిని అవోమీయ వాహకాలు అంటారు.